ఈ సిరిమల్లెపువ్వ సినిమా చాలా బాగా తీశారు. కొత్త వాళ్ళు, కొత్త క్యారెక్టర్లు పెట్టుకొని, కొత్త ఒక ట్రైబల్ అమ్మాయిని తీసుకొని చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంది. అజయ్ ఘోష్ గారు యాక్షన్ అయితే ఇంకా చాలా బాగా చేశారు. దీనిలో రొమాంటిక్ ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, చాలా బాగుంది. అది సీనరీస్ అన్ని చాలా ప్రొడక్షన్ వైజ్ చాలా బాగుంది సార్. పిక్చర్ చాలా బాగుంది సార్, ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా సార్. తర్వాత ఇందులో యాక్టర్స్ అందరూ కూడా కొత్త యాక్టర్స్ అయినా సరే చక్కగా యాక్ట్ చేశారు సార్. ఇందులో విలన్ రోల్ మాత్రం చాలా, ఈ తరం మూర్ఖులకి జ్ఞానోదయం వచ్చేలాగా చూపెట్టడం చాలా గ్రేట్ సార్. ఈ మూర్ఖులందరూ కూడా తెలుసుకోవాల్సిన సమయం సార్ ఇది. అంత చక్కగా గొప్పగా చూపెట్టారు సార్, పిల్లను కూడా రోల్ చాలా చక్కగా యాక్ట్ చేశారు సార్. సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ, సిరిమల్లె పువ్వ అనగానే సిరిమల్లె పువ్వు గుర్తొచ్చేసిందండి నాకు సాంగ్. ఆ టైటిల్ కోసమనే నేను సినిమాకి వచ్చాను. ఇందులో లవ్ అయితే అసలు మామూలుగా అదిరిపోలేదు. ఆ సాంగ్లో ఆ లవ్ ఎలా ఉందో వాళ్ళిద్దరిది ఇందులో అంతకు మించిపోయింది. అజయ్ ఘోష్ గారు మాత్రం కామెడీ మీ అందరికి తెలిసిందే. ఇందులో ఫుల్ కామెడీ, అసలు ఐటమ్ సాంగ్ కానీ నార్మల్గా లవ్ సాంగ్స్ కానీ సూపర్ 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 మంచి కామెడీ అండ్ ఎమోషనల్ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ప్రతి ఒక్క యూత్ లవర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి చూడొచ్చు ఈ మూవీ. హీరో గారు కూడా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా విలేజ్ లుక్లో చాలా అందంగా కనిపించారు. సో ఓవరాల్గా మూవీ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి అండి, మార్వెలస్ మేడ్ ఇన్ వెంచర్ బై డైరెక్టర్ గౌతమ్ గారు. ఆయన డైరెక్షన్ కాకుండా ఇందులో యాక్టింగ్ కూడా చేశారు. అనురామలింగ నటనే మనకి గుర్తు చేశారు అందరికి కూడా. తర్వాత అజయ్ ఘోష్ గారు ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అండి. సో హీ డిజర్వ్స్ అన్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. ఆయనకు మంచి అవార్డ్ వచ్చి అందరు యూనిట్గా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అజయ్ ఘోష్ గారు విలన్ పాత్ర బాగా చేశారు. అందులో మళ్ళా మన హీరోయిన్ పల్లెటూరు గెటప్ నాకు బాగా నచ్చింది. ఆమె ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళా హీరో కూడా బాగా చేశాడు. మొత్తం పల్లెటూరు యాక్షన్ అందరిది. ఆయన హీరో వాళ్ళ డాడీ కూడా మంత్రి పదవి కూడా మంచితనంతో పనిచేశాడు. వాళ్ళు అందరూ బాగా చేశారని నేను దాన్ని గౌరవిస్తున్నాను. అమ్మాయి మాత్రం క్యారెక్టర్ బాగున్నది పల్లెటూరు గెటప్లో. అమ్మాయి సూపర్ సూపర్ సూపర్. సినిమా చాలా బాగుందమ్మా. గిరిజనయాసం వేసిన అమ్మాయి హీరో కూడా చాలా బాగా వేసింది. ఆ తల్లిగా వేసిన ఆవిడ కూడా బాగుంది. విల్లన్ గారు కూడా బాగున్నారు. హీరో తండ్రి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమా చూడవలసిన సినిమా చాలా బాగుంది. సినిమాలే పువ్వు దీంట్లో పాత్రలే కనపడతాయి, ఓన్లీ హీరో హీరోయిన్ కనపడరు. అందరు పాత్రలు సమానంగా ఉన్నాయి. కొంతకాలం హీరోలుగా సినిమాలు అండి, కొంతకాలం హీరోయిన్గా సినిమాలు అండి, కొంతకాలం ఇప్పుడు డైరెక్టర్లతో సినిమాలు అండి. కానీ 2020 కాడి నుంచి స్టోరీలతో సినిమాలు ఆడుతున్నాయి. జనాలకు కావాల్సింది అది. సబ్జెక్ట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆదరిస్తున్నారు మన ఆంధ్ర ప్రజలు. అందుకని చెప్పి నచ్చిన సినిమాలు చూడండి. ఈ సినిమాకి ఒక్కసారి రండి. యూత్ కాదు, కుటుంబ పరంగా ఎవరైనా రండి, కుటుంబ పరంగా ఒక్కసారి చూడండి. నేను చెప్పేది గొప్ప కోసం కాదు, సినిమా కోసం చెబుతున్నాను. అది సినిమా అందరూ చూడాల్సిన సినిమా అండి. కుటుంబ పరంగా చేసిన సినిమా అది, అందరూ చూడాల్సిన చక్కగా ఉంది. కుటుంబ కథా చిత్రం. నేను సినిమా పోస్టర్ చూసి వచ్చిన, సినిమా ఎలాగుందో అనుకున్నా కానీ సినిమా అయితే చాలా బాగుంది. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది, కానీ ఈ సినిమా ఇట్లా ప్రూవ్ చేసింది. చాలా బాగుంది సినిమా. లవ్ స్టోరీ కావచ్చు, క్లైమాక్స్, సస్పెన్స్ అన్నీ బాగున్నాయి. సినిమా అయితే సూపర్ ఉంది. అందరు కలిసి చూడాలి, మంచిగా సపోర్ట్ చేయాలి డైరెక్టర్ వాళ్ళని, కొత్త వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా ఉంది సార్. సిరిమల్లె పువ్వు విలన్ క్యారెక్టర్ బాగా ఉంది. హీరో తండ్రి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ బాగానే ఉంది సార్. హాయ్ అన్న, ఇప్పుడే చూశాను సిరిమల్లె పువ్వు. సిరిమల్లె పువ్వు టైటిల్ ఏంటంటే ఆ సాంగ్ ఎంత ఫేమస్సో ఈ సినిమా కూడా అంత మంచి స్టోరీ. ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ చాలా మంచిగా తీశారు. అసలు ఈ రోజుల్లో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. ఒక మంచి పల్లెటూరు స్టోరీ, హీరో కానీ హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ అయితే ఒక పల్లెటూరు అమ్మాయి లంగా ఓణిలో ఇరగదీసేసింది. నిజంగా తనకి మంచి ఫ్యూచర్ వస్తుంది ఈ సినిమాతో. సో ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది అజయ్ ఘోష్ గారు. ఆయన కామెడీ టైమింగ్ అయితే అబ్బా, అసలు బీభత్సంగా నవ్వుకుంటూ అదే విధంగా కోపం కూడా భలే చూపించారు. సో ఐటమ్ సాంగ్, కుర్రోళ్ళందరూ ఐటమ్ సాంగ్ అయితే అసలు సీట్లలో ఎవరు కూర్చోరు, అందరూ ఎగురుతారనమాట. చాలా చాలా బాగుంది. సో సినిమా అయితే మంచిగా వచ్చిందన్న సినిమా. హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ కానీ, సో హీరో క్యారెక్టర్ కానీ చాలా ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో ఇలాంటి సినిమాలు ఆడాలి. ఆ విజువల్స్, కొరియోగ్రాఫర్ ఎవరో కానీ చాలా చాలా బాగా చేశారు.
డిఓపి కానీ డైరెక్టర్ తీసిన విధానం కానీ కొత్తగా ఉంటుంది. అందరూ చూడాల్సిన సినిమా ఈ వారానికి ఇదే సినిమా సిరిమల్లె పువ్వు. అందరు గుర్తుపెట్టుకోండి, థియేటర్లోనే చూడండి. యా హాయ్ బ్రో, సిరిమల్లె పువ్వు మూవీ అయితే చాలా బాగుంది బీరో. ఒకప్పుడు మనం సిరిమల్లె పువ్వు అనే పాట వింటుండే, ఎంత రొమాంటిక్ పాట ఉంటుండే. అలాంటి పాటలో ఆ పాట ఫీల్తో ఇలాంటి మంచి సినిమా టైటిల్ పెట్టి వచ్చారు బ్రో. ఒక్క సాంగ్ ఉంది బ్రో, మాస్ సాంగ్, కుర్చీల మీదకి లేచి ఉరుకుతారు స్క్రీన్ల దగ్గరికి డ్యాన్స్ చేయడానికి, అలాంటి సాంగ్ ఉంది. రెండోది డైరెక్షన్ మాస్, కిర్రాకు అన్ని లెవెల్ మంచిగా చెప్తున్నా. ఒక యూత్కి అట్రాక్ట్ అయ్యే మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా వచ్చి ఫ్యామిలీ అంతా చూడొచ్చు. కామెడీ అయితే ఇరగదొబ్బారు. అండ్ ప్లస్ ఇందులో ఓవరాల్ చెప్పాలి అంటే క్లైమాక్స్ ఉంది బ్రో, వేరే లెవెల్. ఆ సస్పెన్స్ అయితే మామూలుగా లేదు. ఏ మధ్యనే ఆ సస్పెన్స్లో వచ్చి పడేసారి సస్పెన్స్కి అయితే. నిజం చెప్తున్నా, చెప్పాను అది మీకు చూసే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి సినిమాలు పువ్వు మూవీ చాలా బాగుంది, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ అందరు వచ్చి అండ్ మెయిన్ లవర్ సింగల్స్ వచ్చి చూడండి. అండ్ మా సింగల్స్ బాధ ఇంకా అట్లే అందరు కత్తాం కేళికత్తాం కానీ మన అంతే. థ్యాంక్ యూ. సిరిమల్లె పువ్వు భయ్య సినిమా మామూలు లేదు. ఎమ్మె అయితే ట్రెడిషనల్గా ఎరగదీసింది. హీరో ఎంత క్యూట్గా ఉన్నాడు బ్రో. ఇలాంటి వాళ్ళకి పడతారు బ్రో, మా అలాంటి వాళ్ళకి పడరు బ్రో. మా సింగిల్స్ బాధలు ఎవరికి చెప్పాలి బ్రో. చూడండి బ్రో ఎంత క్యూట్గా ఉంది పేరు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. గౌతమ్ సార్ ఎరగదీశారు. యా మన అజయ్ గోష్ సార్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షను, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, అసలు ఎవ్రీథింగ్. ఐటమ్ సాంగ్ ఉంటుంది బ్రో మామూలు కాదు. నేను అసలు ఎక్కి కూర్చొని ఫుల్ డ్యాన్స్ చేసిన బ్రో లోపల, ఫుల్ ఎంజాయ్ అనిపించింది. సినిమా మాత్రం హిట్ బ్రో, హిట్ సార్. మళ్ళీ ఇలాంటి సినిమాలు ఇవ్వండి నాకు. సిరిమల్లె పువ్వ నిజంగా అది హ్యాపీ అనిపిస్తుంది బ్రో. ఆ పేరు ఒక సాంగ్ విన్నాం గుర్తుందా, ఆ ఫీల్ అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే మస్తు ఫీల్ అనిపించింది నిజంగా. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్ హోల్ టీమ్, సినిమా హిట్, థ్యాంక్ యూ. హాయ్ అండి, సిరిమల్లె పువ్వ సినిమా అయితే చాలా చాలా బాగుంది. వెరీ రొమాంటిక్ సినిమా, లవ్ స్టోరీ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ ఈ సినిమా చూసే క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క క్లైమాక్స్కి అలా షాక్ అయ్యాము. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ ఎవరూ మిస్ అవ్వకుండా అందరూ సినిమా మొత్తం తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఫ్యామిలీతో కూడా ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. ఈ సినిమాకి అయితే అంత బాగుంది సినిమా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక సీరియల్ యాక్టర్ ఒక సినిమా తీసాడంటే తన టాలెంట్ని ఎంత తన గుర్తించుకున్నాడు. డోంట్ మిస్ సినిమా మాత్రం చాలా మిస్ అవ్వకండి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫైట్స్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉండే, చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ కూడా క్యారెక్టర్లో మునిగిపోయింది, న్యాచురల్గా ఉంది. మూవీ అయితే చాలా చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. హాయ్ బ్రో, ఇప్పుడే సినిమాల మూవీ చూసారు, చాలా బాగుంది. ఇలాంటి లవ్ స్టోరీలు చాలా తక్కువ వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ చాలా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మెయిన్ డైరెక్టర్ గారు అద్దరు కొట్టేశారు ఈ సినిమా. సినిమాలకు లవ్ స్టోరీ ఇంత బాగా రావడం, అలాగే హీరో గారు సానా కిరణ్ నన్ను చాలా తోపన్నా నిజంగా వండర్ఫుల్, మంచి యాక్టింగ్. అసలు సీరియల్ అనుకున్నా కానీ సీరియల్ అసలు సంబంధం లేదు. అసలు మూవీ అంటే ఇలాంటి హీరోలు ఉండాలండి తెలుగు ఇండస్ట్రీలో, ఇలాంటి హీరోలు కావాలి. అలాగే మ్యామ్, ప్రొడ్యూసర్ గారు అయితే నిజంగా వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి మూవీకి ప్రొడ్యూసింగ్ చేయడం చాలా బాగుంది. అంటే ప్రతి సినిమాకి ఈ సినిమాలలో నిజంగా కలెక్షన్లు అనేది చాలా విపరీతంగా పెరగాలి. మీకు మాత్రం చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఎంత వండర్ఫుల్గా ఉండి ఎక్కడైనా థియేటర్లో ఇప్పుడు ఈ రోజు మటుకు మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా సిరిమల్లె పువ్వు మూవీ గురించే మాట్లాడుతారు. అంత మంచి లవ్ స్టోరీని తీసుకురావడం మెయిన్ కారణం అయితే ప్రొడ్యూసర్ కాబట్టి. ప్రొడ్యూసర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే డైరెక్టర్ గారు మంచి స్టోరీతోటి ప్రేక్షకులకి సిరిమల్లె పువ్వు అనేది అందియడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వండర్ఫుల్. అంటే ఒక లవ్ స్టోరీ ఇంత బాగా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హీరో గారిని చూస్తే ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ అనుకున్నాం, కనెక్ట్ అవుతుందా అనుకున్నాం. కానీ సినిమా చూస్తుంటే మాత్రం అసలు బ్రదర్ ఇంత యాక్టింగ్ స్కిల్స్ ఉండి ఇంత లుకింగ్ ఉండి సీరియల్స్ ఎందుకు చేస్తున్నాయేమో తెలియదు. కానీ మేబీ నిజంగా అన్న నీకైతే మంచి లైఫ్ ఉంటుంది, వండర్ఫుల్ లైఫ్. అలాగే రెగ్యులర్గా నువ్వు సినిమాలు చూస్తుండు, థ్యాంక్ యూ. ఇంకోటి మెయిన్ ఏంటంటే సినిమాలో నాకు ఎక్కువగా నచ్చిందంటే మన పేరెంట్స్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే మెయిన్ థింగ్స్ ఏంటంటే రెండు సాంగ్స్ వండర్ఫుల్ సాంగ్స్ బ్రదర్. ఒకటి విలేజ్ సాంగ్స్ ఉంటారు, విలేజ్ సాంగ్స్ అనేది ఈ రోజుల్లో అయితే సరిగ్గా ఎక్కడ కూడా విలేజ్ సాంగ్స్ అనేది మనం ఎక్కడ వినలేదు. విలేజ్ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ కానీ చాలా బాగుంది, చాలా బెటర్ సాంగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరితో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, యూత్, ప్రతి ఒక్కరు లైఫ్లో జరిగే సంఘటనలను దృష్టిలో పెట్టుకో ఎంత మంచి సినిమా మూవీ అనేది అందించడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, ఎవరు మిస్ కాకుండా సిరిమల్లె పువ్వు మూవీ మాత్రం మిస్ కాకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బ్రో ఇప్పుడే సిరిమల్లె పువ్వు మూవీ చూడడం జరిగింది. మూవీ చూసాకైతే మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే చాలా లవ్ స్టోరీస్ వస్తుంటే పోతుంటాయి, కానీ ఇది ఒక డిఫరెంట్ ఒక క్యూట్ లవ్ స్టోరీ అనమాట. మొత్తం కూడా ఒక విలేజ్ ఆ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది.
సో మనకంటే ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అయ్యే ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఎలా ఉందంటే ఒక లవ్ స్టోరీ కాదు, మంచి ఐటమ్ సాంగ్ ఉంది, మంచి ఒక సాంగ్ ఉంటుంది విలేజ్లో. సో ఈ మధ్యకాలంలో అంత మంచి సాంగ్ అయితే నేను ఎక్కడా వినలేదు. ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంక ఎస్పెషల్లీ చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్, వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అంటే తీసుకెళ్లే విధానం, వే ఆఫ్ నరేషన్ కూడా, సో మనందరినీ కూడా ఆ చైర్లో అలాగే కట్టుపడిస్తుంది అన్నమాట. సో ఈ లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా మిస్ కావద్దు. ఇంకా ఎస్పెషల్లీ మళ్ళీ కొన్ని ఆ బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అక్కడక్కడ వచ్చాయితే మనకైతే చాలా బాగా నచ్చుతుంది. అజయ్ ఘోష్ గారి, సో ఆయన అయితే ఇంకా హైలైట్ అనుకుని చెప్పాలన్నమాట. సో ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఈ మధ్య అన్ని బ్లాక్ బస్టర్లే. సో ఈ మూవీ కూడా, సినిమా లేకపో కూడా అదే విధంగా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో ఒక మంచి లవ్ స్టోరీ, యూత్కి కావాల్సిన ప్రతి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకైతే ఈ సినిమాలో అయితే కనబడుతుంది. సో సినిమా డోంట్ మిస్ ఇట్, ఖచ్చితంగా చూడండి సిరిమల్లె పువ్వా ఇన్ థియేటర్స్. ఇప్పుడు చూశానండి సిరిమల్లె పువ్వా సాంగ్. అంటే ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే బాగుంది, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగుంది. హీరోయిన్ది ఒక సాంగ్ ఉంటుందండి సినిమాలో, మన పట్టణాలకు మర్చిపోతున్నారు అంటే పల్లెటూరు అందాలు ఎలా ఉంటాయో. ఈ ఒక్క సాంగ్ చూస్తే ఎంత న్యాచురల్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత మనసుకి అద్దుకున్నంత బాగుంటుంది సినిమా అయితే ఆ సాంగ్. అజయ్ ఘోష్ గారు అయితే కామెడీ అయితే చింపేశారండి. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు కుర్రాళ్ళ కోసం, అండ్ మెలోడీ సాంగ్లు ఉన్నాయి హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్కి, వాళ్ళకి డ్యూయట్ సాంగ్స్ ఉన్నాయి. కథ బాగుంది, మెయిన్గా కథ గురించి మాట్లాడుకోవాలి. కథ ఈ సినిమాలో మెయిన్ హీరో అండి, ఆ తర్వాత ఇంక వీళ్ళు అనుకోవచ్చు. సినిమా అయితే ఓవరాల్గా ఫ్యాంటాస్టిక్. ఫ్యామిలీ వచ్చి చూడవచ్చు అండి, మొత్తం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది సినిమా చూస్తే మాత్రం. అంటే మొత్తం ఒక పల్లెటూరు బేస్డ్గా తీసుకెళ్లారు సినిమా అయితే మాత్రం. పల్లెటూరు ఉంటుంది, ఇటు అక్కడక్కడ సిటీ కనిపిస్తుంది, కాకపోతే న్యాచురల్గా ఉంటుంది సినిమా కూడా. ఎక్కడో మనం ఒక థియేటర్కి వచ్చామనంత అనిపించదు, నిజంగా మనం ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయామా అనే అంత ఫీలింగ్ ఈ సినిమాని మనల్ని తీసుకొస్తుంది వాళ్ళకి. ఫ్యాంటాస్టిక్ మూవీ అండి, ఓవరాల్గా గుడ్ మూవీ, చూడొచ్చు. నా పేరు గౌతమ్ అండి, సినిమా డైరెక్టరు. ప్రొడ్యూసర్ కౌసర్ జహాన్ గారు నాకు మంచి కథ వినగానే ఆయన అవకాశం ఇచ్చారు, ఇది చేయగలిగామండి. ఇది ప్రజల వద్దకు తీసుకెళ్లే కోసం చాలా కొన్ని కొన్ని పొలిటికల్ బ్యాక్డ్రాప్తో, కొంచెం లవ్, కొంచెం గిరిజన బ్యాక్డ్రాప్తో కూడా చేసి సబ్జెక్ట్ చేసామండి. చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే కరోనాలు కరోనాలు ఇవన్నీ వచ్చేసినాయి, దాంతో కొంచెం ఇబ్బంది పడ్డాం. దాని నుంచి బయటపడి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి సినిమాకి తీసుకురాగలడం చాలా ఇదైంది. చాలామంది మిత్రులు, ఈ కళాభిమానులు కూడా వీళ్ళందరూ బాగా సహకరించారు, కోఆపరేట్ చేశారు. ఈ సినిమా మేము ముందుకు తెచ్చాం, చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి సినిమాలని ప్రోత్సహించి, ఎందుకంటే ఈ సమాజానికి మీతో మెసేజ్ చేయాలని వస్తారు ఎవరైనా, ఈ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా. ఈ కళల ద్వారా ప్రజలను రంజింపచేయగలుగుతామనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇది వ్యాపార పరంగా మేము ప్రయత్నం చేయలేదు, ఏదో సమాజానికి ఏదో కొంత చెప్పాలి. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, కొందరు ప్రజలను చూసుకోవాలని, వాళ్ళని బాగు చేయాలని చూసే నాయకుడు ఒకడు ఉంటే, ప్రజలను దోచుకుని చూడాలని చూసే ఇంకొక నాయకుడు ఉంటాడు, కొన్ని దూరాలోచనలు, దుర్మార్గపు పనులు ఇవన్నీ చేసే నాయకులు ఉంటారు. వీళ్ళందరికీ ఎలా మనం బుద్ధి చెప్తే బాగుంటుంది, వాళ్ళని ఎలా చంపిపారేయకుండా సమాజానికి ఉపయోగపడటానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే మెసేజ్తో కథ తయారు చేసాం. మీరందరూ ఆలోచిస్తారని కోరుతున్నాం. చాలా నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు, అందరూ కూడా చాలా పాజిటివ్ టాక్ ఉంది. మంచి ఫ్యామిలీ సినిమా అని చెప్తున్నారు, కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా ఆదరిస్తారు అని ఈ సినిమాతో మాకు అర్థమైంది. సో ఇట్లా ఇంకా రావాలి, ఇలా చిన్న సినిమాలు చేసే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఉండాలి. థియేటర్స్ విషయంలో కూడా ఇంకా కొంచెం మాకు థియేటర్స్ సహకారం కావాలి అని చెప్పేసి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆదరిస్తున్నారు, అంటే చిన్న సినిమాలు మంచి కంటెంట్ ఉంటే చూస్తున్నారు, అంటే ఇలాంటి చిన్న సినిమాలకు ఇంకా ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటే నా రిక్వెస్ట్. బట్ ఆడియన్స్ నుంచి మాత్రం కష్టం ఫలించింది, మేము అనుకున్నది సాధించాము, అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజలకి రీచ్ అయింది. ఇందులో డైరెక్టర్ గారు బాగా చూపించారు, సో సస్పెన్స్ క్యారీ అయింది, క్లైమాక్స్కి మంచి అప్లాస్ వచ్చింది, మంచి డిఫరెంట్ క్లైమాక్స్ ఉంది అని అంటున్నారు. అండ్ సస్పెన్స్ కూడా త్రూ అవుట్ క్యారీ అయింది అని చెప్తున్నారు. సింపుల్, అంటే చాలా టూ మచ్ హైప్ ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఒక చిన్న సినిమా, సింపుల్ సినిమా, ఒక ఫ్యామిలీ చూడదగిన సినిమా, క్యూట్ లవ్ స్టోరీ. సో అదే రెస్పాన్స్ వచ్చింది, మీరు చూస్తే ఇక్కడ ఆడియన్స్ కూడా మీకు కూడా చెప్తూ ఉండొచ్చు. సో చాలా హ్యాపీగా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్.